హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ జోవర్ రొట్టి అండి. దీన్ని జొన్న రొట్టె అని కూడా అంటారు. సో ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఫస్ట్ నేనైతే 2 కప్స్ జొన్న పిండిని తీసుకున్నాను. 2 కప్స్కి మీరు 1.5 కప్స్ బాయిలింగ్ వాటర్ కావాలి. సో బాయిలింగ్ వాటర్లో సాల్ట్ వేసేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా పిండిలో వాటర్ పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండి. చూసారు కదా, మధ్యలో కావాల్సినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. సో మొత్తం వాటర్ పట్టది. 1.5 కప్ వాటర్ 2 కప్స్ ఫ్లోర్కి. సో ఇలా కలిపిన తర్వాత ఇలా ఉంటుందండి పిండి. కొద్దిగా మీకు స్టిక్కీగా ఉండాలి. సో ఇవి పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఫ్రెష్ పిండిని తెచ్చుకోండి. సో చూసారు కదా, ఇలా ఫస్ట్ ఒక కొంచెం పార్ట్ తీసుకొని అందులో కావాలన్నంత ఫ్లోర్ వేసుకోవాలి. సో ఇలా చూసారు కదా, ఫస్ట్ ఇలాగా చేతితో రోల్ చేసుకొని కావాల్సినంత పిండి వేసుకోండి. మీ చేతులు కూడా బాగా పిండి అంటించుకోండి అతుక్కోకుండా. చూసారు కదా, ఇలా ఒక హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇంకో హ్యాండ్తో ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి. ఎడ్జస్ మీకు పగలకుండా ఒక హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇట్లా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొద్దిగా కష్టమే అండి, కానీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇలా కొద్దిగా ఇబ్బందిగా ఉంటే చపాతీ రోలర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ. చూసారు కదా, ఇలా అడ్జస్ట్ అన్ని నీట్గా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత డైరెక్ట్గా పెనం పైన వేసుకొని కాల్చుకోవాలండి. సో ఇలా కేర్ఫుల్గా ఒక చేతిలోకి తీసుకొని ఇలా పెనం పైన వేసుకోవాలి. సో మీరు మోస్ట్లీ ఇలా ఐరన్ పెనాలు వాడితే మంచిదండి. ఈ మధ్య నాన్ స్టిక్ అని చెప్పి మనం ఏవేవో వాడుతున్నాము, మంచిది కాదు. యాక్చువల్గా ఐరన్ పెనంలో చేసుకుంటే మన బాడీకి కూడా ఐరన్ వస్తుంది. ఇది మనకు తెలిసిందే, కానీ మన నీడ్స్ ప్రకారం మనం వాడట్లేదు. సో ఈ పెనం చూసారు కదా, ఇలా గుంత లాగా ఉంటుంది, నార్మల్గా ఫ్లాట్గా ఉండదు, బాగా కాలుతుందండి రొట్టె. సో ఇలా వేసిన తర్వాత తడి బట్ట తీసుకొని కొద్ది తడి చేసుకోవాలి పైన. దీనివల్ల రొట్టె బాగా పొంగుతుంది అండ్ బాగా వస్తుంది. ఇంకొక టిప్ ఏంటంటే, పిండి ఫ్రెష్గా ఉంటే రొట్టెలు బాగా వస్తాయండి. మీరు ఒక 10-15 డేస్ స్టోర్ చేసుకున్నారంటే అందులో జిగురు వెళ్ళిపోతుంది, అంత బాగా రాదు పర్ఫెక్ట్గా. సో బెటర్ మీరు జొన్నలు ఆడించుకొని చేసుకోవడం బెస్ట్ అండి, బయట ఆశీర్వాద్ ఇవి ఫ్లోర్స్ వాడడం కన్నా. ఈవెన్ చపాతీని కూడా నేను అలానే చేస్తున్నాను. ఈ మధ్యలో మానేసాను యాక్చువల్గా ప్యాకెట్స్ కొన్నాం కూడా, అది హెల్దీ కూడా. మనకు తెలీదు బయట పిండిలో ఈవెన్ ఇఫ్ దే ఆర్ మిక్సింగ్ మైదా ఆర్ సంథింగ్, టేస్ట్ కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి బయట ఆశీర్వాద్ పిండికి మనం మిషన్లో ఆడించుకున్న పిండికి. చూసారు కదా, బాగా పొంగిందండి రొట్టె. ఇలా రొట్టె కాలే లోపల మనము ఇంకొక రొట్టె చేసుకుందాం. ఇలాగా ఇంకొకసారి చూపిస్తున్నాను అండి ఎలా చేయాలో. సో ఇంకొకటి తీసుకొని ఫస్ట్ ఇలా ఫ్లాట్గా చేసుకోండి చేతితో. ఇది బాగా రావాలంటే మీరు పిండి ఎక్కువ వాడుకోవాలండి పైన వేసే పిండి. చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. మీకు ఇబ్బందిగా ఉంటే చపాతీ కత్తితో ట్రై చేసి చూడండి. ఇది చేతితో ఈజీగా అయిపోతుందండి, మరీ అది పని చపాతీ కత్తి తీసుకొని. కానీ ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్, యూ ట్రై విత్ దట్ చపాతీ స్టిక్,
సో ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు కూడా పెడితే చాలా మంచిదండి. మీరు ఒక రొట్టె తినిపించారంటే పిల్లలతో వాళ్ళకి తొందరగా ఆకలి అవ్వదు, మిమ్మల్ని స్నాక్స్ అవి ఇవి కూడా అడగరు. అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆర్ ఓమాడ్ వన్ మీల్ ఏ డే, ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ఒక టూ రొట్టెలు తిన్నారంటే ఇంకా మీకు ఆకలి అవ్వదు. బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అండి. సో ఇందులోకి ఏ కూర అయినా బాగుంటుంది, నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు నేను అలసందాల కర్రీ చేసుకున్నానండి, చాలా న్యూట్రీషియస్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.